శ్రీకృష్ణదేవరాయాల గురించి మాత్రమే చాలామందికి తెలుసు కానీ నిజంగా విజయనగర సామ్రాజ్య వైభవం గురించి ఆ తదనంతరం జరిగిన అనేక అంశాల గురించి ఇప్పుడు నేను నా నా ప్రశ్న కూడా ఏంటి అని అంటే ఉత్తరాదిని కబళించిన విదేశీ దురాక్రమణదారులు కేవలం ఒక మత మతాన్ని విస్తరించడము ఇంకొక వైపు అడ్డు అదుపు లేకుండా దోచుకోవడము ఇదే కాన్సెప్ట్తో ముందుకు సాగిన వ్యక్తులు సో ఆ తర్వాత ఈరోజు మనం ఇప్పుడు హంపీ కానివ్వండి విజయనగర సామ్రాజ్యంలోని ఏ ప్రాంతంకైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా హంపికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఆ శిలలు కానివ్వండి అవన్నీ ఆ వైభవాన్ని కోల్పోయిన చాలా దారుణంగా శిథిలావస్థలో ఉన్న వాటిని మనం చూస్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఆ చరిత్రకు సాక్ష్యాలుగా మనం చూడాలా లేదు కేవలం కాలం మారింది అని జస్ట్ లైట్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని తెలుగు సామ్రాజ్య వైభవం గురించి దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు చెప్పారు అని మురిసిపోతూ ఉంటాం కానీ నిజంగా ఈరోజు మనం ఏం చేయాలి ఈరోజు మనం మన దగ్గర ఉండే పాత వైభవాన్ని ఎట్లా మళ్ళీ మనం రిటైన్ చేసుకోగలుగుతామో చేసుకుంటామా లేదా అంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఒక గొప్ప రచయిత ఆముక్త మాల్యద రచన సో ఆయన భార్య తిరుమలాదేవి ఆవిడ గొప్ప పోయెట్ అంటే ఆవిడ ఆవిడకు సొంతంగా ఆస్తి ఉండేది చాలా ధనవంతురాలు ఆవిడ ఫ్రీడమ్ ఇచ్చారు ఆయనకి ఆవిడకి ఇచ్చారు ఆవిడ ఆయనకున్న రాణుల్లో ఆవిడ పెద్ద రాణి పట్టపు రాణి ఎంతోమందిని పోషించారు వాళ్ళు ఎన్నో సంస్థానాలు పోషించారు వాళ్ళు ఎన్నో గు దేవాలయాలని వాళ్ళు పునర్ పునరుద్ధరించారు కొత్తవి కట్టారు క్షేత్రాలని వాళ్ళు వికసింపజేసారు వాళ్ళు ఎన్నో సాంప్రదాయాలకు వాళ్ళు ఒక ఒక ఏమంటారంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు వాళ్ళు ఇటువంటివన్నీ చేసినటువంటి సంస్కృతి విజయనగర రాజుల్లో ఉన్నది అది అది దెబ్బతిన్నది ఫస్ట్ విజయనగర రాజులు ఉన్నంత కాలము అంటే శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు ఇన్ఫాక్ట్ రామరాయలు ఉన్నంత వరకు కూడాను ఈ తల్లికోట యుద్ధం అవ్వనంత వరకు కూడాను ముస్లిమ్స్ విజయనగర తట్టు చూసేటువంటి ధైర్యం వాళ్ళకు ఉండేది కాదు ఉత్తరాపతాన్ని మొత్తం బాబర్ కబళించుకుపోతూ ఉంటే దక్షిణాపథానికి ఆయన వచ్చే దమ్ము లేదు ఆయనకి కంపారిజన్ మనం చూస్తామంటే ఆయన నిజంగా పానీపట్ యుద్ధం మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోదీని ఓడిచ్చినప్పుడు ఆయన దగ్గర పన్నెండు వేల మంది సైన్యం ఉంది ఆయన దగ్గర పన్నెండు వేల మంది సైన్యం సరే ఆయన గెలిచాడు సామ్రాజ్యం విస్తరించుకున్నాడు నార్త్ ఇండియా అంతా కబళించాడు రాణాసంగా ఎప్పుడైతే అక్కడ ఉన్న రాజ్పుట్లందరినీ ఆయన ఒక తాటి మీద తీసుకొచ్చి బాబర్కు వ్యతిరేకంగా నిలబడ్డాడో ఓడిపోయాడు బాబర్ చేతిలో ఆ యుద్ధంలో అరవై వేల సైన్యం బాబర్ దగ్గర ఉండింది ఆల్రెడీ బలం పెంచుకున్నాడు ఆ బాబర్ పదిహేను వందల ఇరవై ఐదులో భారతదేశంలో వచ్చాడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రాంతంలో మన అయోధ్యను కూడా నిర్ అదే టైంలో అయోధ్య రామ మందిరాన్ని కూడా కోల్చడం జరిగింది అదే టైంలో రాణాసంగతో యుద్ధం జరిగింది అరవారమే అదే కాలంలో శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో చనిపోయారు అంటే అదే కాలం ఆల్మోస్ట్ బాబర్ ఉన్న కాలంలో విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏడున్నర లక్షల మంది స్టాండింగ్ ఆర్మీ ఈయన దగ్గర ఉండింది రెండు లక్షల రిజర్వ్ ఆర్మీ ఉంది ఈయన దగ్గర ఏడున్నర లక్షలు ఆయన దగ్గర అరవై వేలు ఈయన దగ్గర ఏడున్నర లక్షలు ఏం కంపారిజన్ ఉంది ఏడున్నర లక్షల సైన్యాన్ని ఆయన కూడా చూడగలడు అసలు తట్టుకోగలడు ఆయన అంతటి పవర్ఫుల్ కింగ్డమ్ తయారు చేసినటువంటి పరిస్థితిని అంటే ఎంత పవర్ ఉన్నటువంటి ఒక సామ్రాజ్యం కోల్పోయాం మనం అని అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఎప్పుడూ తేరుకోలేదు మళ్ళీ హిందూ సామ్రాజ్యం తేరుకోలేదు మళ్ళీ శివాజీ వచ్చి శివాజీ ఆయన పతపత షాహీబ్ ఆయన పెట్టుకొని మెల్లిగా అది విస్తరించుకుంటూ వెళ్ళి ఉత్తరాపధాన మన సిసోడియాసు తర్వాత జజోడియాసు అలాగే చాలామంది వాళ్ళ ఎవరైతే హోల్కర్సు సో సోల్కర్ వీళ్ళందరూ వచ్చి మెల్లిమెల్లిగా హిందూ రాజ్యాన్ని విస్తరించే అంతవరకు కూడాను అంతటి పెద్ద హిందూ సామ్రాజ్యం మన దగ్గర లేదు దేశవ్యాప్తంగా ఇస్లామిక్ దాడులు అయిన తర్వాత అన్ని రెండు వందల యాభై సంవత్సరాలు ఇస్లామిక్ శాసన లేకుండా నడిచిన ఏకైక సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అది పతనం చెందింది ఈరోజు అందుకని ఈ ఈరోజును మనం విస్మరించరాదు అప్పుడు మన వాళ్ళు చేసిన తప్పిదాలు ఏమున్నాయో అంటే మనకు వెల్త్ ప్రాస్పెరిటీ వస్తే మనం ఏం చేస్తామంటే మనము దీన్ని పట్టించుకోము మనం మన సెక్యూరిటీ పట్టించుకోం మనకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా ఎందుకు ఆర్మీ మీద ఖర్చు పెడతాం వేస్ట్ ఎందుకు యుద్ధాలు ఎందుకు చేస్తారు శాంతి దూతలం మనము మనం పవర్ చూస్తే ఎవడు మన దగ్గర కన్నెత్తి కూడా చూడడు ఇటువంటి మాట్లాడే వాళ్ళందరికీ మనం చెప్పాలి మీ యొక్క ప్రాస్పెరిటీ కావచ్చు మీ శాంతి కావచ్చు మీ శక్తి వల్ల ఆధారపడి ఉంటుంది మీకు శక్తి లేకపోతే కనుక మీకు శాంతి ఉండదు అది మన తల్లికోట యుద్ధంలో నేర్చుకోవాలి తల్లికోట యుద్ధంలో మీరు మీ బలం కనుక మీ టెక్నాలజీ పరంగా వాళ్ళు పుంజుకోకుండా అవి చేయకుండా చేయలేని వల్ల కూడా ఓడిపోయారు టాక్టికల్ మిస్టేక్స్ జరిగినాయి విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి బలమే కనుక ఉండింటే కనుక వీళ్ళు ఎవరు కూడా కన్నెత్తి చూసే స్తోమత ఉండేది కాదు ఈరోజు మన మొఘల్ సామ్రాజ్యం దక్షిణంలో విస్తరించింది తర్వాత ఔరంగజేబ్ వచ్చి కుతుబ్ షాయిస్ని ఓడించారు తర్వాత చాలా జరిగినాయి ఇవన్నీ జరుగుండేవే కావు తర్వాత సీడెడ్ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఆంధ్ర రాయలసీమ తెలంగాణ మొత్తం అంతా కూడా నిజాం చేతిలోకి వెళ్ళిపోయినాయి తెలుగు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి బ్రిటిష్ వాళ్ళకి సీడ్ చేశారు రాయలసీమని ఇచ్చారు కోస్టల్ జిల్లాలు ఇచ్చారు అని ఇచ్చారు వాళ్ళు సో ఇదంతా జరుగుండేది కాదు సో ఇక్కడంతా అంతా కూడా భవ్యమైన సంస్కృతి ఇంకా చాలా భాషలుతూ ఉండేది కానీ ఏదేమైనా కానీ కూడా కొంత మళ్ళీ పెనుగొండ సంస్థానం కావచ్చు తర్వాత చంద్రగిరిలో కావచ్చు వీళ్ళు ఇంకొక డెబ్బై ఎనభై ఏళ్ళు ఏదో ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత మాత్రం అన్ఫార్చునేట్లీ మనం అంతా కోల్పోయాం మనం